సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సాయిబాబా తన సశరీరంతో ఉన్నప్పుడు రెండు విషయాలను ఆయన చూస్తూ ఉండేవాడట. మొట్టమొదటిది దక్షిణ, రెండవది స్త్రీ. మగవారు వచ్చినప్పుడు అడిగేవాట దక్షిణ ముందు. వామన్రావు పటేల్ వస్తాడు బాబా దగ్గరికి మొదటిసారి. వచ్చినప్పుడు బాబా అంటట, వామన్ శాలకు పోయిరారా? శాల అంటే స్కూల్ అని అర్థం. శాల అంటే రాధాకృష్ణమాయి బడి, రాధాకృష్ణమాయి బడి అనేవాళ్ళు అందరూ స్కూల్. నేను వామన్రావు పటేల్ వెళ్ళాడు, ఎక్కడో తెలియదు. శ్యామగారు మధ్యలో కనిపిస్తారు. ఏమండి ఇక్కడ రాధాకృష్ణమాయి గారి ఇల్లు, బాబా వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళమన్నాడా? పోపో జాగ్రత్త జారి పడేవు అన్నాడు. బాబా ఏమన్నాడు అక్కడ? వామన్ వెళ్తున్న సమయంలో ఆపి, వామన్ జాగ్రత్త శాలలో అన్నాడు బాబా. బాబా జాగ్రత్త చెప్పాడు, శ్యామ జారి పడేవన్నాడు. ఇతనికి ఏమనిపించిందంటే రాధాకృష్ణమాయ గారి ఇంటి ముందు పాచి ఉంటుందేమో, కాలు వేస్తే జారి పడతానేమో బురదలు, పాపం అందుకేనేమో ఎంత మంచివాళ్ళో అనుకున్నాడు. వెళ్ళాడు పాపం, చూశాడు అంతా, అంత చక్కగా ఉంది. అరే ఇదేమిటి బురదలేదే ఇక్కడ, జారి పడతావన్నాడు ఏంటా పెద్ద ఆయన? ఏమోలే. లోపలికి వెళ్ళాడు, కర్టెన్ తీసి చూసేటప్పటికి తెల్లటి శ్వేత వస్త్రాలు, ధవల వస్త్రాల్లో గొప్ప అందగత్త రాధాకృష్ణమాయి. ఆమె 25 సంవత్సరాల బ్రాహ్మణ విధవ. ఆ పరిస్థితుల్లోనే సిరిడికి చేరుకుంది. రాధాకృష్ణ రాధాకృష్ణ అనేదట ఎల్లవేళల పాండురంగ విఠలుడు యొక్క భక్తురాలు ఆమె. ఆమె అసలు పేరు సుందరీబాయి. రాధాకృష్ణ రాధాకృష్ణ అంటే వల్ల భక్తులందరూ రాధాకృష్ణ మాయి అని పిలవటం ప్రారంభించారు. మాయి అంటే ఆయి, ఆయి అనగా తల్లి అని అర్థం. ఆ విధంగా సంబోధించేవారు ఆమెను చిన్నదైన. వామన్రావు వెళ్ళాడు లోపలికి, ఆమెని చూసి అబ్బా ఎంత గొప్ప అందగత్త అనుకున్నాడు. ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి అప్పుడు మాటలన్నీ గుర్తొచ్చినాయి. జాగ్రత్తరా జారి పడేవు. అమ్మ బాబోయ్ జారి పట్టం అంటే ఇక్కడా? వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడు ఆమెకి. అమ్మా నీ బిడ్డను తల్లి వామన్ వచ్చాను, కొంచెం చూడమ్మా అనేటప్పటికి ఆమె చూసి నవ్విందట. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ద్వారకామాయికి రావటం అనేది జరిగింది. బాబా నవ్వాడు, దక్షిణ అడిగాడు, ధారాళంగా ఇతను దక్షిణ ఇచ్చాడు. ఎప్పుడైతే స్త్రీను దక్షిణ ధనమును బాబా పరీక్షించాడో అతనికి శాశ్వతమైన స్థానం ఇచ్చేశాడు దర్బార్లో. వామన్రావు పటేల్ ఆయన చివరి దశలో సన్యాస జీవితాన్ని గడిపాడు. ఆయన పేరే స్వామి శరణానంద. అద్భుతమైన మహానుభావుడుగా మారాడు ఆయన. అంటే చూడండి బాబా ఎటువంటి ఆధ్యాత్మికంగా స్థితిని కల్పిస్తూ ఉంటాడో. అందుకోసమే సాయి భక్తులారా, బాబాకి ఇచ్చే ఏదైనా సరే ప్రేమతో ఇవ్వండి. అది వస్తువు అవ్వచ్చు, నమస్కారం అవ్వచ్చు, భజన అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, ఏదైనా సరే శ్రద్ధతో ప్రేమతో భక్తితో సంపూర్ణ శరణాగతితో బాబాకు సమర్పించినట్లయితే అది సత్ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రలు కలిగి. జై సాయినాథ్.